తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ సర్వేల విషయంలో అంటే వైసీపీకి అనుకూలంగా ఏదైనా సర్వేలు వస్తే ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారను, లేదంటే ఎంపీ స్థానాలు 24 వచ్చేస్తాయి, 24 నుంచి 25 వచ్చేస్తాయి, లేదంటే పార్లమెంటు సారీ అసెంబ్లీ స్థానాలు 160కి పైగా వచ్చేస్తాయి అని సర్వేలు చెప్తే డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించారు అంటారు. ఎంత తీసుకొని సర్వేలు చేశారు అని చెప్తారు మొత్తం. అసలు ఐప్యాక్నే మొన్నటి వరకు ఐప్యాక్ వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని పాజిటివ్ రిపోర్ట్లు ఇస్తున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అది ఎవరనేది అందరికీ తెలుసు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి, ఒకప్పుడు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, అతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా గెలవడు, ఓడిపోతాడు, ఆయన ఇచ్చిన ఉచితాలు పథకాలు ఆయన ఓడిస్తాయని చెప్తున్నారంటే మరి ఆయన ఎవరి దగ్గర ఎంత తీసుకున్నట్టు? అంటే ప్రశాంత్ కిషోర్ ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు? చంద్రబాబు గారు అందరికీ ప్యాకేజీలు ఇస్తారనే ప్రచారం ఉంటుంది. చంద్రబాబు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకుని ఆయన మాట చెప్పారా? ఇంతకుముందు కొద్ది రోజుల క్రితం చంద్రబాబు గారిని కలిశారు, సొంత ప్రత్యేక విమానంలో ఆయన తీసుకొచ్చారు, నారా లోకేష్ గారి దగ్గరుండి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారితో ఆ భేటీ వెనక అసలు రహస్యం ఇదా? ఎన్నికల సమయంలో ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని, పథకాలు రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఉచితాల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని ప్యాకేజ్ మాట్లాడుకోవడానికి ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయి వెళ్ళారా? మరి ఇవన్నీ అనుమానాలే. ఎందుకంటే ఇవన్నీ నేర్పింది, ప్రజలకు నేర్పింది, ఇలాంటి అనుమానాలు అనుమానించాలి ఇలాగని చెప్పి నేర్పింది ఆ పార్టీలే ఖచ్చితంగా. ఎవరైనా పాజిటివ్గా ఒకటి చేస్తే ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడేవంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కోవట్లు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్నారు. మరి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళు డబ్బులు ఇస్తున్నట్టే కదా, పచ్చకాయలో లోకం అంతా పచ్చ కనిపిస్తుందని ఇప్పుడైతే చర్చ. మరి ప్రశాంత్ కిషోర్ నిజం చెప్తున్నారా ఆయన, లేదంటే ఆయన చెప్పే నిజం వరకు ప్యాకేజ్ ఉందా? అది కూడా తేలితే బెటర్.